మల్లికార్జున నెల్లూరుకి వెళ్తుంటే లాయర్తో మాడడానికి వైసీపీ రౌడీలు అటకాయకు కొట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మళ్ళీ వాళ్ళ ఆరోపణ ఏంటి, మా వాళ్ళు వాళ్ళు కొట్టారని. నేను ఉదాహరణ చెప్పే సినిమా కాదని, కేవలం వాళ్ళెవరు తెచ్చిందని పోలీస్ తేవాలి. అరాచకం పెరిగిపోయింది, వైసీపీ రౌడీలు అయిపోయారు, వైసీపీ గుండాలు అయిపోయారు, వైసీపీ దోపిడీ అయిపోయింది, వైసీపీ గ్రావెల్ మాఫియా అయిపోయింది, వైసీపీ మట్టి మాఫియా అయిపోయింది. కోవూరు నిజవర్గంలో ఇప్పటి వరకు జరిగిన దోపిడీ జరుగుతుంది. ఒక ఎందుకు మాట్లాడలేదంటే పెద్ద మనిషిగా మాట్లాడారు. ఎవరు దాన్ని పోయే దానయ్యలు రౌడీలు కూడా నా మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఇంట్లో ఒకప్పుడు ఆయనకు తిరిగిన వాళ్ళు అందరూ, నేను మల్లికార్జున గారి విషయంలో మాధవరెడ్డి ఇద్దరి మీద అనవసరంగా రౌడీ షీట్ పెట్టారు స్టేషన్లో. ఎప్పుడైనా రౌడీ షీట్ పెట్టాలంటే 397 వాడికి 324 ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఎస్సీ ఒక ఎస్సీ కుర్రాడు ఎస్సీ యాక్ట్ బీసీతో పెట్టి బీసీ వాళ్ళతో కలిగి ఎస్సీ యాక్ట్ పెట్టి రౌడీ షీట్ పెట్టారు. ఉదయం 9:30కి ఇతర ఫోటో తీశారు. మరి ఆ వైసీపీ వాళ్ళకి ఆ ఫోటో ఎట్టపోయింది? ఇందా ప్రెస్ మీట్లో ఎవరు చూపించారు? పోలీస్ వాళ్ళు మీ ఇంట్లో మనుషులా, మీకు కాపలాదారులా? ఎన్ని రోజులని మీ గెస్ట్ హౌస్లో పిలిపించుకుంటారు? ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు? అనవసరమైన ఆరోపణలు చేయడం నా మీద ఏమైనా ఉంటే, మీకు దమ్ముంటే, వైసీపీ పార్టీకి దమ్ముంటే, మంత్రికి దమ్ముంటే నా మీద ఏమైనా ఆరోపణలు ఉంటే నిరూపించండి, కమిటీ చేయండి. దమ్ము ధైర్యం లేనివాళ్ళు మీరు. ఇప్పుడు పాడిందే పాడరా పాసిపల్ల దాసరా నా మీద చెప్పేది కాదు, రౌడీలు నా మీద మాడేది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, మీరు ఎన్ని ప్రోత్సాహించి తలుచుకున్నారా చెప్పండి, ప్రోత్సహించండి, ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు, మా కార్యకర్తల్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు, మాకు బాగా తెలుసు. మేమేమన్నా మీ వైసీపీ కార్యకర్తలు అదేం కాలవయా, గ్రావెల్ బయటేరి కాలువ దగ్గర ఉండే 10 కోట్ల రూపాయలు గ్రావెల్ దోచుకుంటే అడిగావా? మట్టి దోచుకుంటే అడిగావా? ఇసుక మద్యం దోచుకుంటే అడిగావా? దాన్నే నమ్ముకుంటే అడిగావా? అడగలేదే. మా కార్యకర్తను ఇబ్బంది పెట్టొద్దని అడిగాం. వాళ్ళ భార్య ఒక ప్రెగ్నెంట్, మధ్యాహ్నం ఎండలోంచిక్కడ ఉంది. అర్జునుడు ఇబ్బంది పెట్టొద్దు అన్నాం, కానీ ఇంకోటి అడగలేదే. మీ గురించి చెడ్డగా మాట్లాడలేదే. నా మీద ఎదోదో మాడతారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే, చీవు నేత్రం ఉంటే ఒక్కటి నిరూపించండి, ఒక్కటి నిరూపించండి. ఇన్ని క్రికెట్ ఆటలు కాదు, ఇన్ని క్రికెట్ బెట్టింగ్లు కాదు, మెడికల్ మాఫియాలు కాదు ఇవి. తెలుగుదేశం పార్టీ రక్తం నుంచి వచ్చిన వ్యక్తులు మేము, ఒకరికి భయపడే వాళ్ళం కాదు. మా పార్టీని కాపాడుకుంటాం, మల్లికార్జున మీద పెట్టిన అక్రమ రౌడీ షీట్ ఎదుర్కొంటాం, హైకోర్టులో వేస్తున్నాం, హైకోర్టులో తప్పకుండా కొట్టేస్తారు. ఎవరు కేసు పెట్టారో వాళ్ళకి శిక్ష తప్పదు. మాధవరెడ్డి మీద పెట్టినటువంటి కేసు కూడా హైకోర్టులో అయిపోతున్నాం, టేకప్ చేస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలు మేము కాపాడుకుంటాం. ఇటువంటి బుడ్డ బెదిరింపులు మేము భయపడం. ఇటువంటి రౌడీలు చాలామందిని చూస్తున్నాం, భయపడే ప్రసక్తే లేదండి.